అన్న ఒక్క నిమిషం అన్న, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అనమాట. సో అసలు నా అకౌంట్ ఎందుకు సస్పెండ్ అయింది ఏంటి అనేది. అండ్ చూడండి అన్న, సిస్టమ్ హ్యాడ్ డిటెక్టెడ్ అబ్నార్మల్ యాక్టివిటీస్ ఇన్ అవర్ అకౌంట్, అకౌంట్ హ్యాస్ బీన్ టెంపరీ సస్పెండ్ అంట. అసలు ఎందుకు ఇలా జరిగింది నాకైతే ఇప్పుడు అర్థం కాదు అన్న. బొక్కలది నేనైతే 24 అవర్స్ అయితే ర్యాంక్ పుష్ అయితే చేస్తున్నా. అసలు ర్యాంక్ పుష్ చేసిన ఒక పక్కన తిండి తిప్ప లేకుండా, ఒక పక్కన నిద్ర లేకుండా అసలు నేనైతే ర్యాంక్ పుష్ చేస్తున్నాను. సడన్ గా ఇలాంటి బ్రేక్ పడిపోతే అండ్ నాకు హ్యాకర్స్ వచ్చైతే ఇప్పటికే నాకు మెంటల్ ఎక్కిపోయింది అనమాట. సో మీ అందరూ తెలిసి ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది ర్యాంక్ పుష్ చేసేటప్పుడు. 24 అవర్స్ అయితే మన అకౌంట్ అయితే ఆన్లైన్ అయితే ఉండాలి, దానికి తోడు మనకైతే నిద్ర లేకుండా అయితే మనం అయితే అకౌంట్ అయితే ర్యాంక్ పుష్ చేయాలి. సడన్ గా ఇలాంటి పడినప్పుడు నాకైతే నిజం చెప్తున్నాం అన్న, నాకు పక్కన ఏడవాలో నవ్వాలో ఏమి కూడా అర్థం కావట్లేదు. నాకైతే నిజం చెప్తున్నాను కదా, బీపీఐ తో వచ్చేస్తుంది అనమాట. సో అలా ఉందన్నమాట సిస్టమ్ డిటెక్టెడ్ అప్ నార్మల్ యాక్టివ్. అసలు ఎందుకని అంటే ఇంకా ఫ్రీ ఫైర్ ఆడకూడదని ఏంటి అసలు ఇలా చేశాడు, అసలు నేను ర్యాంక్ పుష్ చేయకూడదనా అని, ఇది నా మెయిన్ ఐడి అనమాట. ఒకసారి అక్కడ నేను మా గోపిగడ్ ఐడి తెలియ అయితే నేను మీకు ఒకసారి చూపిస్తానని చాలా మంది అనుకోవచ్చు. అరే పెన్ వస్తారు బీపీఐ అకౌంట్, నాకు తెలిసి పక్క హ్యాకర్స్ తో పుష్ చేసాను. హ్యాకర్స్ వచ్చేస్తూ ఉంటారు ఈ పాటికి, నువ్వు హ్యాకర్స్ తో పుష్ చేసి ఉంటావు అన్న, అందుకే నీ ఐడి ఇలా సస్పెండ్ అయింది అది అని. సో వెయిట్ చేయండి వెయిట్ చేయండి, మీకోసం చూపిస్తాను ఆకండి. సో కానీ ఒక్క నిమిషం, వీడు ఎందుకు ఇలా చేస్తే నాకైతే అర్థం కాదు. ఇప్పుడు కూడా ఫ్రీ ఫైర్ ఆడు. ఇంకో మా గోపిగడ్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను, చూపిస్తాను ఆగండి ఓకేనా. సో మీకు ఒకవేళ మీకు చాలా డౌట్స్ వస్తాయి కదా చూపిస్తాను చూడండి. ఎవరైతే హ్యాడర్స్ ఉంటారు వాళ్ళకు కూడా అని నేనైతే ఫ్రీ ఫైర్ వాళ్ళకైతే మెసేజ్ చేశాను అండ్ వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. వాళ్ళు ఇంకా నాకైతే రిప్లై అయితే రాలేదన్న అని చూసాను. ప్రతి ఒక్కరు మన ట్విట్టర్ అకౌంట్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్రతి ఒక్కరైతే అయితే మన ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో కొట్టండి. సో కానీ వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ రెస్పాండ్ రాకపోతే మాత్రం మన ట్విట్టర్ నుంచి అయితే గట్టిగా అయితే ఇద్దాం వాళ్ళకి. సో ప్రతి ఒక్కరితో ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో కొట్టడం కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను. చాలా ఇదిగోండి ఇదిగోండి. సో ఇక్కడ 16,000 స్కోర్ ఉంది అని అనుకోవచ్చు. మాస్టర్ ఎందుకు వచ్చిందంటే అన్న, నువ్వు హ్యాకర్తో పుష్ చేస్తున్నావు అందుకని మాస్టర్ వచ్చింది అంటారు. బట్ చాలా మంది తెలియదు మీరు ఎవరైతే గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తారో. మీకు తెలియనిది ఒకటి చెప్తాను చూడండి ఇక్కడ ఓకేనా. సో మనకి బియర్ ర్యాంక్ ఉంటుంది కదా, సో ఆ డియోలో కేడీ చూసుకొచ్చి 23 కేడీ అవుతుంది అనమాట. మనకి ఎప్పుడైతే అబౌ 20 కేడీ ఉంటుందో అప్పుడు మన గ్రాండ్ మాస్టర్ ఉన్న సరే మాస్టర్ అని చూపిస్తుంది. సో ఇది అనమాట మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. నేను ఒకవేళ అదే నేను ఒకవేళ అంటే హ్యాకర్స్ పుష్ చేస్తే మాత్రం పక్కా చెప్తున్నా, మీరు ఒకవేళ అబ్నార్మల్ యాక్టివిటీస్ ఉంటే అది బ్రాంచ్లో పడేయాలి కదా తీసుకెళ్ళి. నేను ఎటువంటి హ్యాకర్స్ పుష్ చేయలేదు, ఎటువంటి స్క్రిప్ట్ కానీ ఏదైనా గ్లిచెస్ కానీ ఏం కూడా యూస్ చేయలేదు. అయినా కానీ నాకు ఎందుకు ఇలా బ్యాన్ అనేది సస్పెండ్ అని వస్తుంది నాకైతే ఇప్పుడు కూడా అర్థం కదనా అని. ఈ ఇప్పుడు నేను అని పుష్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదా లేకపోతే ఏంటి అసలు అని మీద నేను చూసిన ఐవేస్ బ్రో అకౌంట్ కూడా ఈ విధంగా అయితే సస్పెండ్ అయింది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కాదు. అది మెయిన్ గా వీబెజ్ ఐడిసి ఎందుకు ఇలా జరుగుతుంది నాకైతే అర్థం కావట్లేదు అని. మనం ఒక 1 మిలియన్ యూట్యూబర్ అండ్ తెలుగు కమ్యూనిటీలో అసలు తెలుగు కమ్యూనిటీ ఏదైనా టార్గెట్ చేస్తే నాకైతే అర్థం కావట్లేదు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ప్రతి అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అన్న. నేను 24 అవర్స్ ర్యాంక్ పుష్ చేస్తున్నాను అన్న, 24 అవర్స్గా ఇలా జరిగితే ఇంక నేను అసలు పుష్ చేయాలా లేకపోతే నాకు నిజం చెప్తున్న ఒక్క నిమిషం అయితే నాకైతే బుర్ర బద్దలైపోయింది అనమాట. నేను మళ్ళీ రీజనల్లోకి అడుగు పెడదాం అనుకున్న టైంలో మళ్ళీ ఇలా జరిగింది. నేను హ్యాకర్స్ వచ్చేది హ్యాకర్స్ వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ పుష్ చేద్దాం స్టార్ట్ చేశానన్న, మళ్ళీ ఇలా జరుగుతుంది. అరే ఎన్నిసార్లు ఇలాగే జరిగింది నేను, అరే ర్యాంక్ పుష్ చేయాలొద్దా నాకైతే అర్థం కావట్లా. అరే యార్ మళ్ళీ నా ఐడిలో 30,000 డైమండ్స్ కూడా అలాగే ఉన్నాయన్న, 30,000 డైమండ్స్ అయినా. అరే నాకు ఇంకో 10,000 డైమండ్స్ వస్తాయి కదా, 40,000 డైమండ్స్ పట్టి అంటే మళ్ళీ అవన్నీ క్లెయిమ్ చేసి మన మన వాళ్ళకి ఏదన్నా గిఫ్ట్ లాంటివి ఇద్దామని అనుకున్నా. బట్ ఇలాంటి టైంలో ఇలా 5 డేస్ మళ్ళీ ఇలా సస్పెన్షన్ అయితే పడింది నాకైతే ఎందుకు పడింది కూడా అర్థం కావట్లేదు అన్న. ప్రతి ఒక్కరు నేను ఈ 1 డే వెయిట్ చేస్తాను, 1 డేలో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రిప్లై అయిపోతే పక్క మన ట్విట్టర్కి వెళ్ళి అయితే ట్వీట్ చేద్దామన్న. సో ప్రతి ఒక్కరి ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను. అరే యార్ ఎందుకు ఇలా జరిగింది అన్న, నాకు మాత్రం ఎందుకు ఇలా జరిగింది. ఒక వీబ్యాచ్ ఐడి, అది కూడా వీబ్యాచ్ ఐడి 78 లెవెల్ ఐడి ఓకేనా. సో చూడనన్న ఇలా జరిగింది. సో ఏ ఒక్క నిమిషం అగన్న మళ్ళీ చూపిస్తాను అగండి. ఇదే రోత అన్న, ఇదే రోత సిస్టమ్. అసలు ఓపెన్ చేద్దామంటే చాలా 5 డేస్ అని చెప్తుంది. ఒక్కలాగా ఓపెన్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ర్యాంక్ పుష్ చేయాలి పక్క చేయాలి నాకు అర్థం అంతగా అట్లా చిరాకు దెబ్బతుంది భయ్యా. ఎందుకు ఇలా జరిగింది, ఎప్పుడు నాకేంది, ఎప్పుడు నాకేంది, హ్యాకర్స్ కూడా నాకే తగులుతారు బొక్కలాగా. నా ర్యాంక్ మొత్తం మైనస్ అయిపోయింది అండ్ దానికితో ఇప్పుడు ఇది ఒకటి అకౌంట్ కూడా ఓపెన్ చేసావు అట్లా. అరే అన్న నాకు బీపీ వచ్చేలా ఉందన్న ఇలా. నేను వాళ్ళకైతే మెసేజ్ అయితే పెట్టాను, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏదైనా రిప్లై వచ్చే వరకు వెయిట్ చేస్తా ఈ రోజు. సో ఇంకా వాళ్ళ దగ్గర నుంచి రిప్లై లేకపోతే మనైతే. సో మీరు ప్రతి ఒక్కరైతే ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో కొట్టానన్న ఓకేనా. చూద్దాం సార్ అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఎటువంటి అసలు హెల్ప్ అంట, అసలు హెల్ప్ ఎందుకన్నా మనకి మనం ఏమైనా చేస్తే కదా హెల్ప్కి వెళ్ళాలి, మనకి హెల్ప్ అవసరం లేదు. సో 5 డేస్ ఎందుకు బ్యాన్ చేస్తే నాకు అర్థం కాదు, సస్పెండ్ ఎందుకు చేస్తే నాకైతే అర్థం కావట్లా. అబ్నార్మల్ యాక్టివిటీస్ అని అసలు ఏ అసలు ఐఫోన్ ఏమైనా ఎక్కుతాయా, ఏమైనా ఎక్కించా నేను అసలు బొక్కలాగా. అరే యార్ హట్టదే యార్, ఏడు పోస్తుంది అన్న, ఏం చేయాలి కూడా అర్థం కావట్లే బొక్కలాగా. నాకు నిజం చెప్తాను అప్పుడప్పుడు అనిపిస్తాను ఫోన్ బద్దలు కొట్టాలని, కానీ నాకు వద్దులే అన్న ఎందుకులే. కానీ అన్న మీరైతే ఫాస్ట్గా వెళ్ళండి, మన ట్విట్టర్ అకౌంట్లో అయితే ఫాలో కొట్టండి అండ్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి వీడియో తెలియాలి అసలు. సో అందరికి అందరూ హ్యాష్ట్యాగ్ జస్టిస్ ఫర్ పెన్నోస్టార్ అని అయితే కొట్టాను, ప్రతి ఒక్కరు హ్యాష్ట్యాగ్ జస్టిస్ ఫర్ పెన్నోస్టార్ అని అయితే కొట్టండి కామెంట్ అయితే చూస్తాను ప్రతి ఒక్కరిది. వాళ్ళకైతే చూపిద్దాం మన పవర్ అంటే ఏంటో. అరే అసలు ఎందుకు అసలు ఒక రీజన్ పర్టికులర్ రీజన్ లేకుండా ఇలా చేస్తే ఎలా అన్నా.